నమస్తే అండి, నా పేరు నరేంద్ర వర్మ. సో మాది చిత్తూరు డిస్ట్రిక్ట్ నగరి విజయపురం మండలం ఇల్లత్తూరు గ్రామం మాది. సో నేను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఆయిల్ ఇలా వస్తుందో అది ఆయిల్ మిల్లు. సో కుసుమ నుండి తీస్తున్నాం ఇప్పుడు. సో కుసుమ నుండి జరిగే ప్రాసెస్ ఇది. సో దీంట్లో వితౌట్ వాటర్తోటే ఈ కుసుమని డైరెక్ట్గా కుసుమలతో చేస్తున్నాం. సో మీ దగ్గర ఎవరి దగ్గర కుసుమలు ఉంటే కూడా, రైతులు ఎవరైనా పండించుంటే డైరెక్ట్గా మా కుసుమలు మా దగ్గర తీసుకొని వస్తే మేము ఫ్రీగా చేసి ఇవ్వబడను. అలాగే మేము ఏదైతే ఆ గానుగ చెక్ ఉందో సో అది మేము తీసుకుంటాము. వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జెస్ మేము ఫ్రీగా చేసిస్తాం. సో ఏ సీడ్స్ అయినా, ఈ కుసుమ ఒకటే కాదు, పల్లీలు, కుసుమలు, కొబ్బరి, నువ్వులు, సన్ఫ్లవర్, ఈ గింజల్లో నూనె గింజలు ఏవైనా మా దగ్గర తీసుకొని వస్తే మేము ఫ్రీగా ఇలా పట్టించిస్తాము. అలాగే మా ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆయిల్ ప్రాసెస్ జరిగే మిల్ ఎక్కడైతే ఉందో, ఇది నాగోల్లో ఎల్బీ నగర్ నియర్ నాగోల్ రోడ్ నెంబర్ 5లో మా ఆయిల్ మిల్ పేరు వచ్చి అగ్రహారం ఆయిల్ మిల్స్. సో ఇలాగ ఇక్కడ ఓన్లీ ఆయిల్ ఒక్కటే కాదు, ఈ పిండి కూడా పట్టిస్తున్నాము. ఇది జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి. సో ఇవన్నీ కూడా మేకింగ్ చేసిస్తాము. అలాగే మాకు ఇక్కడ హైదరాబాద్లో ఆర్గానిక్ స్టోర్స్ కూడా ఉన్నాయి. మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటేమో వన స్లీపరం వెంకటరమణ కాలనీలో ఉంది, ఎఫ్సిఐ కాలనీలో. స్టోర్ పేరు వచ్చి కిసాన్ కుటీర్. అలాగే ఎల్బీ నగర్ రాక్ టౌన్ కాలనీలో మా బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా సేమ్ కిసాన్ కుటీర్ స్టోర్ తినే నేమ్ పైన ఉంటుంది. సో మేము ఇలాగ నాగోల్లో వచ్చి ఆయిల్ మిల్ ఉంది. సో ఆయిల్ మిల్లో ఏవైతే ఆయిల్ని ప్రాసెస్ చేసి తయారు చేసి ఇక్కడ స్టోర్స్కి పంపుతాము. సో అన్ని స్టోర్లో ఆయిల్ మిషన్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే పెద్ద మొత్తంలో చేస్తున్నాము. సో అందువల్ల ఇక్కడ అన్ని కార్ఖానలాగా ఇక్కడ అన్ని తయారు చేసి అక్కడ స్టోర్స్కి పంపిస్తున్నాము. సో అలాగే మా సక్సెస్ స్టోరీ ఏంటంటే, మేము 2016లో మొదటి బ్రాంచ్ వనశ్రీపురంలో స్టార్ట్ చేసాము. 2వ బ్రాంచ్ రాక్ టౌన్ ఎల్బీ నగర్లో స్టార్ట్ చేసాము. 3వ బ్రాంచ్ ఇక్కడ ఆయిల్ మిల్ పెట్టాము నాగోల్లో. సో మా నేటివ్ వచ్చి నగరి. సో నేను 2013 నుంచి సేమ్ ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నాను. ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో నేను మా సొంత పొలంలో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాను. అలాగే రైతుల నుంచి కూడా కొన్ని ఉత్పత్తులు తీసుకుంటాము, బెల్లము, పల్లీలు, కుసుమలు ఇలాంటివి. సో ఇండైరెక్ట్గా మేము ఆల్మోస్ట్ 600 ఫార్మర్స్తో అసోసియేట్ అయినాము స్టోర్స్లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఫార్మర్స్ బెల్లం ఇలాంటివి తయారు చేసి ఉంటే సో మా నెంబర్తో కాంటాక్ట్ అవ్వచ్చు, మేము తీసుకుంటాం మా స్టోర్లో. ఎవరైనా డైరెక్ట్ ఫార్మర్స్ అయితేనే మేము మాకు బాగుంటుంది, మధ్యలో మధ్యవర్తులు ఎలాగా ఉంటే మేము తీసుకోము. అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్తో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. సో మేము ఆయిల్ మిల్ మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. సో దీని పెట్టుబడి 25 లాక్స్ అయింది. సో మా దగ్గర 3 మిషన్స్ ఉన్నాయి, ప్లస్ ఒక ఫ్లోర్ మిషన్ ఉంది. సో ఎవరైనా ఆయిల్ బిజినెస్లోకి రావాలి, ఇలా మేము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మా దగ్గర ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయి. సో మీ యొక్క డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైనా ఒక మంచి చిన్న టౌన్లో ఒక చిన్న 10x10 అవుట్లెట్ ఉంటే సో మేము ఫ్రాంచైజీ కూడా ఇస్తాము, మేమే ఆయిల్ అన్నీ తయారు చేస్తాము. అలాగే మా దగ్గర మెయిన్గా ఈ మా అగ్రహారం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మెయిన్గా మినిమం నీడ్స్ ఆయిల్స్, పసుపు, కారము, ఉప్పు ఇలాంటి మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, వీటితో పాటు చిరుధాన్యాలతో చేసినటువంటి చిరుతిండ్లు, మిల్లెట్స్ అన్నీ ఉంటాయి కదా, కొర్రలు, సాములు, అరికలు, ఊదలు, వీటితో చేసినట్టు చిరుతిండ్లు, చిరుధాన్యాలతో చేసినట్టు చిరుతిండ్లు, మా నూనెలతోటే చేసిన ఉత్పత్తులు అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. సో ఫ్రాంచైజీలు ఏవైతే ఇస్తున్నామో ఆ అగ్రహారం అనే నేమ్ తోటి సో అక్కడ సెలెక్టెడ్ ప్రోడక్ట్సే ఉంటాయి. మెయిన్గా నూనెలు, చిరుధాన్య ఉత్పత్తులతోటి చేసినటువంటి స్నాక్స్ కూడా ఉంటాయి. సో ఈ ఫ్రాంచైజీ ఇస్తాం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మా నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్, మెయిన్ టౌన్స్లో ఇలాంటి చిన్న చిన్న 10x10 అవుట్లెట్స్ కూడా మనం పెట్టచ్చు. సో అక్కడే ఒక సబ్సిడీ కూడా ఉంది గవర్నమెంట్ నుంచి. సో ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా ఎవరైనా యూత్ ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు లోకల్లో ఉన్న గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు అప్రోచ్ అయితే వాళ్ళు గైడ్ చేస్తారు మిమ్మల్ని. సో అలాగే మేము మీకు ఎవరైనా ట్రైనింగ్, మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలి, సో దాని ప్రాసెస్ అంతా కూడా ఈ అన్నీ మేము చెప్తాము, అన్ని డీటెయిల్స్ ఇస్తాము. మాకు అట్లాంటి ఏం లేదు, ఎవరికైనా కావాలంటే కూడా మేము అంతా గైడ్ చేస్తాం.
ఫర్ ఎనీ ఫ్రీ కన్సల్టేషన్, మేమేం ఛార్జెస్ ఏమి ఉండవు. సో ఇంకెవరైనా సో కొత్తగా ఎవరైనా ఈ బిజినెస్లోకి రావాలంటే ఇది ఇది ఫుల్లీ కమర్షియల్ బిజినెస్ కాదు ఇది. సో దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో మనము రైతులకు కూడా నిజాయితీగా రైతులకు కూడా ఒక మంచి ధర ఇవ్వాలి. సో అలాంటి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో మీకు డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్ మీకు కూడా. సో ఇదండి ఆయిల్ మిల్ యొక్క సక్సెస్ స్టోరీ. ఇక్కడ శ్రీ నరేంద్ర వారి ఆయిల్ మిల్కి వచ్చాము. వారు వారి యొక్క అనుభవాన్ని మనతో షేర్ చేసుకున్నారు. తన యొక్క సొంత స్వావలంబనతో ఈ యొక్క ఇండస్ట్రీని ఆయన డెవలప్ చేస్తూ అభివృద్ధి